వెల్కమ్ టు శ్రీ సింధు ట్యుటోరియల్ మనం ఈ వీడియోలో న్యూజువీడి క్యాంపస్ నందు వివిధ కేటగిరీల వారికి ఎన్ని సీట్లు ఉన్నాయి అవి ఎలా ఫిల్ చేయబడతాయో తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు అసలు క్యాంపస్లో ఎన్ని సీట్లు ఉన్నాయని తెలిస్తే ఏ ఏ కేటగిరీల వారికి ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుస్తుంది అవి ఎలా ఫిల్ చేయబడతాయో మనకు క్లియర్గా అర్థమవుతుంది న్యూజువీడి క్యాంపస్ నందు గతంలో ఒంగోలు శ్రీకాకుళం క్యాంపస్లు పూర్తిస్థాయి సామర్థ్యం లేనందువల్ల కొన్ని సీట్లు ఎక్కువగా ఫిల్ చేయడం జరిగేది అలానే ఆర్కే వ్యాలీ ఇడుపులపైనందు కూడా కొన్ని సీట్లు ఎక్కువగా ఫిల్ చేయడం జరిగేది అయితే గత సంవత్సరం నుంచి నాలుగు ఐఐటి కాలేజీలు అంటే శ్రీకాకుళం ఒంగోలు నూజివీడు ఆర్కే నందు ఈక్వల్గా అంటే ప్రతి కాలేజీలో థౌజండ్ సీట్స్ని అలానే స్పెషల్గా ఈడబ్ల్యూఎస్ వారి కోసం ప్రతి కాలేజీలో హండ్రెడ్ సీట్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది సో ఈ సంవత్సరం కూడా మనకు న్యూస్ నందు అందుబాటులో ఉన్న సీట్లు థౌజండ్ ప్లస్ హండ్రెడ్ అనేవి ఈడబ్ల్యూఎస్ వారి కోసం స్పెషల్గా క్రియేట్ చేసిన పోస్టులు టోటల్గా మనకి లెవెన్ హండ్రెడ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి మరి వీటిని ఎలా ఏ కేటగిరీ వారికి ఎన్ని సీట్స్ని కేటాయించారు అవి ఎలా ఫిల్ చేయబడతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటిగా నాన్ లోకల్ వారికి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంది అంటే మొత్తం వెయ్యి సీట్లలో నూట యాభై సీట్లని నాన్ లోకల్ కేటగిరీ కింద ఫిల్ చేయడం జరుగుతుంది ఇక్కడ నాన్ లోకల్ కేటగిరీ అంటే పక్క రాష్ట్రమైన తెలంగాణ విద్యార్థులతో పాటు మన రాష్ట్ర విద్యార్థులు ఎవరైతే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో మంచి మార్కులు మంచి ర్యాంకుతో ముందుంటారో వారి చేత ఈ సీట్లు ఫిల్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవు ఇక ఓపెన్ కేటగిరీ అంటే అన్ని రిజర్వేషన్లు పోగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఓపెన్ కేటగిరీలో ఉన్న పర్సంటేజ్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అంటే టూ ఎయిటీ ఫైవ్ సీట్స్ని ఓపెన్ కేటగిరీ కింద ఫిల్ చేయటం జరుగుతుంది ఈ ఓపెన్ కేటగిరీలో కూడా అన్ని రక అంటే నాన్ లోకల్ స్టూడెంట్స్ పక్క రాష్ట్ర విద్యార్థి తెలంగాణ విద్యార్థులు కాకుండా కేవలం మన ఏపీ విద్యార్థులతో మాత్రమే ఫిల్ చేయటం జరుగుతుంది ఇక్కడ ఈ టూ ఎయిటీ ఫైవ్లో ఓసీ విద్యార్థులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ ఓపెన్ కేటగిరీలో ఎలిజిబుల్ అవుతారు సో మొత్తం వన్ ఫిఫ్టీ ప్లస్ టూ ఎయిటీ ఫైవ్ టోటల్గా ఫోర్ థర్టీ ఫైవ్ సీట్స్ ఎలాంటి రిజర్వేషన్ లేకుండా మొదటి ప్రాధాన్యత క్రమం కింద ఫిల్ చేయడం జరుగుతుంది సో ఎవరికైతే మంచి మార్కులు మంచి ర్యాంకు వస్తుందో వారు మొదటి అంటే టాప్ ర్యాంకర్స్ అందరూ కూడా నూజివీడ్లో చేరే ప్రయత్నం చేస్తారు ఇక బీసీఏ కేటగిరీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అంటే సెవెంటీ సీట్స్ బీసీబీ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది అంటే హండ్రెడ్ సీట్స్ బీసీసీ ఓన్లీ వన్ పర్సెంట్ అంటే టెన్ సీట్స్ బీసీడీ సెవెన్ పర్సెంట్ సో సెవెంటీ సీట్స్ బీసీఈ ఫోర్ పర్సెంట్ సో ఫార్టీ సీట్స్ ఇలా బీసీ కేటగిరీల నుంచి వాళ్ళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం కొన్ని సీట్లను ఫిల్ చేయటం జరుగుతుంది ఈ కేటగిరీలో కూడా ఎవరైతే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ముందున్నారో అంటే ఓపెన్లో సెలెక్ట్ అవ్వగా మిగిలిన విద్యార్థుల్లో మెరిట్లో ఎవరైతే ఉన్నారో వారి చేత అంటే వాళ్ళు సహజంగా మొదటి ప్రాధాన్యత క్రమం నుంచి కోరుకుంటారు కాబట్టి వారి చేత వంద శాతం లేదా నైంటీ నైన్ పర్సెంట్ ఫిల్ అయ్యే అవకాశం ఉంది ఇక ఎస్సీ కేటగిరీలో ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ చొప్పున వన్ ఫిఫ్టీ సీట్స్ ఎస్టీ కేటగిరీలో సిక్స్ పర్సెంట్ చొప్పున సిక్స్టీ సీట్స్ ఇక్కడ ఫిల్ చేయటం జరుగుతుంది అంటే ఈ కేటగిరీలో కూడా ఎవరైతే ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ముందున్నారో వారు సహజంగా న్యూజివేడిని కోరుకుంటారు కాబట్టి ఈ క్యాంపస్లో ఇలా మొదటి ప్రాధాన్యత క్రమంలో ఉన్న ఎస్సీ ఎస్టీ విద్యార్థుల చేత ఫిల్ చేయడం జరుగుతుంది ఇక స్పెషల్ కేటగిరీ కింద పిహెచ్సి త్రీ పర్సెంట్ అంటే థర్టీ క్యాప్ టూ పర్సెంట్ ట్వంటీ సీట్స్ ఎన్సీసీ వన్ పర్సెంట్ టెన్ సీట్స్ స్పోర్ట్స్ ఓన్లీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ సీట్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది ఉన్న నాలుగు ఐఐటి కాలేజీలో అన్ని వస్తువులు మంచి ప్రొఫెసర్స్ అలానే మంచి క్యాంపస్ విశాలమైన ప్రాంగణము అన్ని వస్తువులతో కూడిన న్యూజువిడి క్యాంపస్ మొదటి ప్రాధాన్యత కింద అందరు విద్యార్థులు కోరుకునే అవకాశం ఉంది కాబట్టి ఆయా కేటగిరీలోని విద్యార్థులు ఎక్కువ మార్కులు అంటే మంచి ర్యాంక్ సాధించిన విద్యార్థులందరూ మొదటి ప్రాధాన్యత క్రమం కింద చేరే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే ఆయా కేటగిరీలో ముందు వరుసలో ఉన్నారో వారి చేత ఫిల్ చేయడం జరుగుతుంది అయితే ఏ క్యాస్ట్ వారికి ఎన్ని సీట్లు ఉన్నాయో గమనిస్తే నాన్ లోకల్ కింద వన్ ఫిఫ్టీ ఓపెన్ కేటగిరీ కింద టూ ఎయిటీ ఫైవ్ బీసీఏ సెవెంటీ బీసీబీ హండ్రెడ్ బీసీసీ టెన్ సీట్స్ బీసీడీ సెవెంటీ బీసీఈ ఫార్టీ ఎస్సీ కేటగిరీ కింద వన్ ఫిఫ్టీ ఎస్టీ కేటగిరీ కింద అరవై పిహెస్సి థర్టీ క్యాప్ ట్వంటీ ఎన్సీసీ టెన్ స్పోర్ట్స్ ఫైవ్ సీట్స్ వీరితో పాటు ఈడబ్ల్యూఎస్ సీట్లు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం హండ్రెడ్ సీట్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది ఇలా ఈ క్యాంపస్లో లెవెన్ హండ్రెడ్ సీట్స్ని వివిధ కేటగిరీల వారిచే ముందు బోర్సులో ఉన్న విద్యార్థులచే ఫిల్ చేయటం జరుగుతుంది ఇలానే ఆర్కే వ్యాలీ మరియు ఒంగోలు శ్రీకాకుళం క్యాంపస్లో కూడా సేమ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్లను భర్తీ చేయటం జరుగుతుంది సో విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి వారి వారి ర్యాంకుల ఆధారంగా వారికి ఉన్న అనుకూలతల ఆధారంగా వివిధ క్యాంపస్లో చేరి బాగా మంచి ఎడ్యుకేషన్ని పొందాలని కోరుకుంటూ శ్రీ సింధు ట్యూటోరియల్ ఇంతవరకు మా వీడియోని సబ్స్క్రైబ్ చేయడం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ శ్రీ సింధు ట్యూటోరియల్ మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ డౌట్స్ను కామెంట్ రూపంలో తెలియచేయండి మేము తప్పకుండా మీ డౌట్స్కు రిప్లైను కామెంట్ రూపంలో అందిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ